హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈ బాహుబలి బుట్ట హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనము చాలా ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను మీతోటి ఈరోజు షేర్ చేస్తానన్నమాట. చాలా సింపుల్ అండి, మీరు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు. ఈ వీడియో చూసిన వెంటనే కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. అంత ఈజీగా ఉంటుందన్నమాట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఈ లోపల వచ్చేసి మనకి వేస్ట్ కూడా కనిపించదండి, అంతే నీట్గా వస్తుంది అన్నమాట. స్టిచ్చింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా ఈజీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూసేద్దాము. ఈ హ్యాండ్ కట్ చేసుకోవడానికి ముందుగా మనం పేపర్ కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. పేపర్ కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా కూడా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఒక పేపర్ తీసుకున్నాను. పేపర్ని ఇట్లా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ చివరైన క్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకైతే క్రాస్ ఏమీ లేదండి, స్ట్రైట్గానే ఉంది. ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మన వైపుకు ఉంది కదా, పేపర్ యొక్క ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్ వైపు మనము హ్యాండ్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసి 11 ఇంచెస్ పెట్టచ్చు, లేదా 10 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, మన ఇష్టము. కొంచెం పొడవుగా కావాలనుకుంటే 11 ఇంచెస్ పెట్టుకోవాలి. నార్మల్గా కొంచెం షార్ట్గా అయినా పర్వాలేదు అనుకుంటే 10 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 10 ఇంచెస్ పొడవు పెడుతున్నాను హ్యాండ్ యొక్క పొడవు. ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ కోసం 3 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ అండి. ఈ మార్కింగ్ దగ్గర ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. స్కేల్ తీసుకుని స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ పైన హ్యాండ్ యొక్క చంక లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. హ్యాండ్ యొక్క చంక లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అన్నమాట. ఈ 8 ఇంచెస్ని ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. ప్లస్ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చివరన హ్యాండ్ యొక్క చివరి లూజ్ మార్క్ చేసుకోవాలండి. చివరి లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ అనమాట. 11 ఇంచెస్లో సగం మనం 5½ దగ్గరికి మార్క్ పెట్టుకుని ప్లస్ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇట్లా క్రాస్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్ దగ్గర 1½ ఇంచులు స్ట్రైట్గా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా హ్యాండ్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బుట్ట సపరేట్గా ఉంటుంది, కింది వైపున బెల్ట్ సపరేట్గా ఉంటుంది, కాబట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. కింద బెల్ట్ కూడా మార్క్ చేసుకోవాలి. దానికోసం 4 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. మీరు ఈ బెల్ట్ అనేది పెద్దదిగా కావాలి అనుకుంటే 5 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ చివరి నుంచి 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇట్లా స్ట్రైట్గా స్కేల్ తోటి లైన్ డ్రా చేసేసుకోవాలి. ఈ కింది భాగం మన కింది వైపున బెల్ట్ లాగా వస్తుందండి, పై వైపున బుట్ట హ్యాండ్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ కింద మనము 4 ఇంచెస్ లైన్ పెట్టుకున్నాం కదా, ఈ లైన్ కూడా కట్ చేసేయాలండి. ఇలా కట్ చేసుకుని మనము ఏ పీస్ కా పీస్ క్లాత్ కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా. ఇప్పుడు క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి నేను బుట్ట కోసం తీసుకుంటున్న క్లాత్ అండి. ఇది చూడండి, క్లాత్ ఓపెన్ చేసేస్తున్నాను. ఇట్లా ఉంది కదా, దీనిని ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక్క హ్యాండ్ మాత్రమే చూస్తున్నాను కాబట్టి మీకు ఒక్క ఫోల్డింగే చేశాను. మీకు 2 హ్యాండ్స్ రావాలంటే డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి, అంటే 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, కింది వైపున ఇక్కడ కోరలాగా ఉంది కదా, ఇది నేను కట్ చేసేస్తున్నాను అన్నమాట. కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలి, పేపర్ యొక్క ఫోల్డింగ్ కూడా మన వైపుకే ఉండాలి. ఇప్పుడు ఈ పేపర్ని నేను ఇట్లా చివరికంతా పెట్టేసి ఒక మార్కింగ్ పెట్టానండి. పేపర్ ఎంత పొడవు ఉందో హ్యాండ్ పొడవు అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఎక్స్ట్రా 3 ఇంచెస్ పొడవు పెట్టుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ పేపర్ మార్కింగ్ కన్నా బుట్ట కోసం ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. మీకు క్లాత్ తక్కువగా ఉంది, బుట్ట కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే 3 లేదా 3½ పెట్టుకోవచ్చు. నాకైతే ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను 4 ఇంచెస్ విడ్త్ పెడుతున్నాను అన్నమాట బుట్ట కోసము. చూడండి, ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 4 ఇంచెస్ విడ్త్ మార్కింగ్ని ఇట్లా మనం కింద కూడా పెట్టుకోవాలన్నమాట. క్లాత్కి చివరి వైపున కూడా 4 ఇంచెస్ మార్క్ పెట్టుకుని ఈ మార్కింగ్స్ని ఇట్లా స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇలా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత
మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పేపర్ ఉంటుంది కదా, ఈ పేపర్ని లైన్ పైన పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, పేపర్ యొక్క ఫోల్డింగ్ మనం ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్న లైన్ పైన పెట్టుకోవాలి. ఇక్కడ ఇది మనం బుట్ట కోసం పెట్టుకున్న ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట. అంటే విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాము, హైట్ వచ్చేసి 3 ఇంచెస్ పేపర్ కన్నా ఎక్కువ పెట్టుకున్నాము అన్నమాట. ఇప్పుడు ఈ హ్యాండ్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనము హ్యాండ్ ఏ షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో మార్క్ చేసుకోకూడదు. చూడండి, ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను, ఎగ్జాక్ట్ ఇలా రౌండ్గా మార్క్ చేసేయకూడదు. ఈ మార్కింగ్ని ఇలా తేలుతూ పైన మనము 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ తోటి కలిపేయాలన్నమాట. అప్పుడే మనకి బుట్ట మంచిగా వస్తుందండి ఇలా కలుపుకోవడం వల్ల. ఈ పేపర్ కట్టింగ్ ఇక్కడ వరకు ఉంది కదా అని ఇక్కడికి మార్క్ చేసుకోకూడదండి, ఇలా తేలుతూ పైకి మనం మార్క్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఈ పేపర్ తీసేసుకుని మనము మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి కట్ చేసేయాలి. మళ్ళీ చెప్తున్నానండి, పేపర్ కన్నా 3 ఇంచెస్ హైట్ పెట్టాను, విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టానన్నమాట బుట్ట కోసము. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టుకుని ఇక్కడ నుంచి మనము బుట్ట కోసం ఫ్రిల్స్ పెడతామండి, అందుకోసమని టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కింది వైపున కూడా మనం టక్స్ పెట్టుకోవాలి కదా. ఇది వచ్చేసి 4 ఇంచెస్ విడ్త్ పెట్టాం కదా మనము, ఈ 4 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి చూడండి, 4 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపుకి 1.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచుల దగ్గరికి ఈ 4 ఇంచెస్ లైన్ పక్కన 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టుకుని టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా వస్తుందన్నమాట మనకి హ్యాండ్ అనేది. ఇక్కడ నుంచి మనము కింది వైపున ఫ్రిల్స్ పెట్టుకుంటాము, కింద వైపు పెట్టిన టక్స్ దగ్గర నుంచి. ఇప్పుడు కింది వైపు బెల్ట్ కూడా మనం కట్ చేసేసుకుందాము, అంటే పట్టీలాగా వస్తుంది కాబట్టి అది కూడా కట్ చేసుకుందామండి. దీనికి వచ్చేసి నేను లైనింగ్ వేయలేదు, మీరు కావాలంటే లైనింగ్ పీస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బెల్ట్ యొక్క లైనింగ్ అన్నమాట. బెల్ట్ అంటే పట్టీ వస్తుందని చెప్పాను కదా, పట్టీ అండి. మనం ముందు కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా, ఈ జాయింట్ ఈ పేపర్ అన్నమాట. కింది భాగం అంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పేపర్ని పెట్టుకుని ఈ పేపర్ లెంత్లో క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి, చుట్టూ ఒకే లెంత్లో ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, లైనింగ్ క్లాత్ని నేను ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకుని సేమ్ పేపర్ ఏ షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. పేపర్ ఎంతైతే ఉందో సేమ్ ఎగ్జాక్ట్ అంతే కట్ చేసుకోవాలండి. ఈ బెల్ట్ కట్ చేసుకోవడానికి మనం ఏం చేంజెస్ ఏం చేయని అవసరం లేదు, ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ పీస్ లెంత్లో మనం ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను యెల్లో కలర్ క్లాత్ తీసుకుంటున్నాను, ఈ క్లాత్ కూడా సేమ్ మనం ఈ పీస్ ఎట్లా కట్ చేసుకున్నామో అదే లెంత్లో కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము బుట్ట కుడదామండి. ఇక్కడ మనము లైన్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గర టక్స్ పెట్టుకొని ఉన్నాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి ఇట్లా ఫ్రిల్ పెడుతూ కుట్టుకుంటూ రావాలన్నమాట. ఫ్రిల్స్ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టండి, చూడడానికి బాగుంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ దగ్గరగా పెట్టుకోవాలి, గ్యాప్ ఎక్కువ రాకుండా దగ్గర దగ్గరగా పెడుతూ రావాలన్నమాట. ఇలా ఈ రెండో వైపు ఉన్న టక్స్ దగ్గరికి ఫ్రిల్స్ పెట్టుకుని కుడుతూ రావాలన్నమాట. ఈ విధంగా వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు కింది వైపున కూడా టక్స్ పెట్టుకొని ఉన్నాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి కుడుతూ రావాలి. మనకి ఎగ్జాక్ట్ పేపర్ ఎంతైతే ఉందో సేమ్ అంతే వస్తుందండి బుట్ట హ్యాండ్. చాలా ఈజీగా అర్థమవుతుంది, మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కింది వైపు కూడా నేను ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను, దగ్గర దగ్గరగా పెడుతున్నాను. చిన్న ఫ్రిల్స్ అంటే ఒక 1/2 ఇంచ్ కన్నా కూడా ఇంకా తక్కువగానే పెడుతున్నానండి నేను. ఈ రెండో వైపు కూడా మనం టక్స్ ఉంటుంది కదా, టక్స్ వరకు పెట్టేసేయాలన్నమాట ఫ్రిల్స్. ఈ విధంగా రెడీ అవుతుంది మనకి హ్యాండ్ అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ హ్యాండ్ చివరిని ఇట్లా పట్టుకుని పేపర్ యొక్క హ్యాండ్ చివరిని కూడా పట్టుకుని రెండు ఈక్వల్గా ఉన్నది లేని చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి కింద వైపు అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ పై వైపున రౌండ్ కూడా చూసుకుందాము. ఈ హ్యాండ్ని ఇట్లా పై వైపును కూడా షేప్ అనేది పట్టుకుని ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట హ్యాండ్ రౌండ్ కూడా.
ఇక్కడ చూడండి, హ్యాండ్స్ కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది పేపర్ కన్నా. ప్రాబ్లం ఏమీ లేదండి. మనం ఈ ఫ్రిల్ వచ్చేసి అటువైపు ఒక ఫ్రిల్ ఇటువైపు ఒక ఫ్రిల్ కుట్టేసామంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది తగ్గిపోతుంది అన్నమాట చాలా ఈజీగా. ఈ విధంగా రెండు వైపుల ఫ్రిల్ పెట్టి కుట్టేసిన తర్వాత ఈ హ్యాండ్ రౌండ్ని ఇట్లా సమానంగా పట్టుకుని ఈ మన మిడిల్ పాయింట్ దగ్గర టక్స్ పెట్టుకోండి. మనం హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది టక్స్ పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు కింది వైపు భాగం కూడా ఎట్లా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ కింద వైపు పెట్టుకుని లైనింగ్ క్లాత్ పైన ఈ ఒరిజినల్ క్లాత్ పెట్టాలి. ఈ ఒరిజినల్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ పై వైపుకే ఉండేలాగా పెట్టుకొని ఇట్లా ఒక 1/4 ఇంచ్ లెంత్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత దారం కట్ చేయకుండా లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా మళ్ళీ చివరిని ఒక స్టిచ్ వేసేయాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేయాలి. అంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని ఇట్లా విడివిడిగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందు కుట్టి పెట్టిన బుట్ట ఉంది కదా, బుట్ట హ్యాండ్, ఈ బుట్ట హ్యాండ్ చివరని చూడండి. చివరంటే మనకి ఇట్లా స్ట్రైట్గా ఉంటుందండి, రౌండ్ వైపు కాకుండా బుట్ట హ్యాండ్ చివరన ఇట్లా ఈ బెల్ట్ క్లాత్ అనేది అటాచ్ చేసేయాలి. ఈ విధంగా రైట్ సైడ్ చూసుకుని జాయింట్ చేసేయాలి. ఈ జాయింట్ చేసేటప్పుడు ఎడ్జెస్ అనేటివి కింది వైపు సమానంగా ఉండేలాగా చూసుకుని జాయింట్ చేసేయాలి. అలాగే ఈ ఫ్రిల్స్ అనేటివి కుట్టి కింద పడకుండా చూసుకుని కుట్టాలండి. కుట్టి కింద పడ్డాయంటే మనకి నీట్గా ఉండదన్నమాట. ఫ్రిల్స్ని ఇట్లా పక్కకి సర్దుకుంటూ ఫ్లాట్గా సర్దుకుంటూ పై వైపుని పీస్ని జాయిన్ చేసేయాలి యెల్లో కలర్ క్లాత్ని. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసేయాలి. ఇప్పుడు ఈ బుట్టని ఇట్లా సన్నగా ఫోల్డ్ చేసేయాలండి, మెలిక తిప్పినట్లుగా ఫోల్డ్ చేసేయాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇట్లా జాయిన్ చేసేయాలన్నమాట. ఈ బుట్టని లోపల పెట్టేసి ఈ రెండు పీసులని ఇట్లా జాయిన్ చేసేయాలి. బెల్ట్ పీసెస్ని కలిపి జాయిన్ చేస్తున్నామన్నమాట. కన్ఫ్యూజ్ ఏం లేదండి, చాలా ఈజీ అన్నమాట ఇది. మీరు ట్రై చేశారంటే ట్రై చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు లోపల వైపు ఉన్న ఈ క్లాత్ని ఇట్లా నెమ్మదిగా బయటికి తీసేయాలి. ఇలా కుట్టడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా థ్రెడ్స్ అవి కనిపించవు, గుచ్చుకోవడం కానివ్వండి, అలా ఉండదన్నమాట. నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది, చాలా బాగుంటుందన్నమాట. చూడండి బుట్ట అనేది మనకు ఫైనల్గా ఎలా తయారైందని చెప్పేసి చాలా మంచిగా వస్తుందండి. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ లేసెస్ లాగా కూడా వేసుకోవచ్చు, లేసెస్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఏమీ వేయట్లేదండి. అలాగే ఈ చిక్కింది వైపు ఈ బెల్ట్ కూడా వచ్చేసి మీరు ఇంకా చిన్నది కావాలంటే చిన్నదిగానే పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే 4 ఇంచెస్ పెట్టాను కదా, కావాలనుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదా 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్గా ఈ హ్యాండ్ అనేది మనకి ఇట్లా వస్తుందండి. లోపల వైపు కూడా చూడండి, థ్రెడ్స్ కూడా కనిపించు, అట్లాగే మనకి వేస్ట్ క్లాత్ కూడా కనిపించదు అన్నమాట. చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ హ్యాండ్ అనేది మనకి ఇలా తయారైందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.